Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ప్లాన్ సక్సెస్ అయితే చంద్రబాబుకు చిక్కులే. రాష్ట్రంలోని రాజకీయాలు, మీడియా మొత్తం రెండు అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. కాబట్టి జనాలు కూడా వేరే దారి లేక వీటినే ఫాలో అవ్వాల్సి వస్తోంది. ఇంతకీ ఆ రెండు అంశాలు ఏంటంటే వివేకానందరెడ్డి హత్య కేసు, మార్గదర్శి చీటింగ్ కేసు. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా 100% ఫాలో అవుతున్నాయి. వివేక హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని జనాలను నమ్మించేందుకు ఎల్లో మీడియా తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తగ్గట్లే అవినాష్ మీద ప్రతిరోజు రకరకాల వార్తలు, కథనాలు ఇస్తోంది. విచిత్రం ఏంటంటే హత్య కేసును సిబిఐకి ప్యారలల్గా ఎల్లో మీడియా దర్యాప్తు చేస్తోంది. హత్య కేసులో ముందు అవినాష్ అరెస్ట్ అవ్వాలని, తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలన్నది చంద్రబాబు నాయుడు అండుకోతో పాటు ఎల్లో మీడియా వ్యూహంగా అర్థమవుతోంది. అవకాశం లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఉండుంటే ఈ పాటికే అవినాష్ రెడ్డితో పాటు జగన్కు కూడా ఎల్లో మీడియా శిక్షలు వేసేసేదే. రాబోయే ఎన్నికలలో వివేక హత్య కేసును హైలైట్ చేయాలన్నది వీళ్ల ప్లాన్. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే. ఇక మార్గదర్శి చీటింగ్ కేసులో చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజను A1 A2గా కేసులు నమోదు చేసి సిఐడి విచారణ చేస్తోంది. మార్గదర్శి వ్యాపారంలో రామోజీ చీటింగ్ చేస్తారని ఇప్పటికే దాదాపు తేలిపోయింది. అయితే ఆ విషయం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రావాల్సి ఉంది. ఎలాగైనా రామోజీ కథ చూడాలనేది జగన్మోహన్ రెడ్డి పట్టుదల. ఎందుకింత పట్టుదలగా ఉన్నారంటే చంద్రబాబును దెబ్బ కొట్టడం కోసమే. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లుగా చంద్రబాబు బలమంతా ఎల్లో మీడియానే. చంద్రబాబును దెబ్బ కొడితే ఎల్లో మీడియాకు ఏమీ కాదు. అదే ఎల్లో మీడియాను దెబ్బ కొడితే దాని ప్రభావం చంద్రబాబు మీద తీవ్రంగా పడుతుంది. ఇటు ఎల్లో మీడియాను, అటు చంద్రబాబును ఒకేసారి ఒకే దెబ్బతో కొట్టేయాలన్నది జగన్ వ్యూహం. అయితే జగన్ ప్లాన్ వర్కౌట్ అవ్వడం అంత ఈజీ కాదు. కాలం గనుక కలిసి వస్తే జగన్ సక్సెస్ అవుతారు. వివేక హత్య కేసులో అవినాష్ అరెస్ట్ అయినా జగన్కు వచ్చే నష్టం లేదు. అవినాష్ ప్లేస్లో ఎంపీగా ఇంకొకళ్ళని పెట్టుకుంటారు. కానీ రామోజీ విషయంలో జగన్ ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ పడడం ఖాయం. అందుకనే రెండు పక్షాలు రెండు కేసులను అత్యంత ప్రతిష్టగా తీసుకున్నాయి. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.